నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం, అందరికీ నమస్కారం. వేదికకు నమస్కారం. మనందరి మార్గదర్శి, మనందరి స్ఫూర్తి ప్రదాత, మనందరి లోపల జోష్ నింపడానికి వచ్చినటువంటి అభినవ సర్దార్ పటేల్ ఇలా అవినీతి పరుల గుండెల్లో చిచ్చర పిరిగై గజ 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 వణికిస్తున్న మన నాయకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ చాలా సంతోషం. ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన మీ అందరూ కూడా సంతోషం. ఇది ఇలా కరీంనగర్ ఖమ్మంకు ప్రత్యేక చరిత్ర ఉందన్న. ఇలా ఉద్యమాల గడ్డ ఖమ్మం గడ్డన్న. చైతన్యం తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సందర్భంగా తెలంగాణ వాదుల లోపల చైతన్యం నింపినటువంటి పౌరుషం నింపినటువంటి పౌరుషాల గడ్డ ఈ ఖమ్మం గడ్డన. దానితో పాటు ఇంకోటి ఉందన్న, ఖమ్మం చరిత్ర ఉందని. ఇంకోటి కేసీఆర్ చేసిన దొంగ దీక్ష కూడా బయటపెట్టిన జిల్లా అయినా ఖమ్మం జిల్లా. కేసీఆర్ మోసగాడన్న. కేసీఆర్ మోసం చేసుట్లో కేసీఆర్ పిహెచ్డి పొందినన్న. కేసీఆర్ మొదటి నుంచే మోసం. కేసీఆర్ పేరు తెలుసా అన్న మీ అందరికీ? కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దొంగ పాస్పోర్ట్లు ఇచ్చి పేదోళ్ళందరినీ దుబాయ్ తీసుకుపోతాని బొంబాయి తీసుకుపోయి ఇదే దుబాయ్ అని చెప్పి మోసం చేసిన మురుకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. అంతెందుకన్నా ఎన్టీఆర్ దగ్గర టికెట్ కోసం టికెట్ రాదని చెప్పి ఆయన కొడుకు పేరు అజయ్ రావు, అజయ్ రావు పేరు మార్చి కల్వకుండ తారక రామారావు అని చెప్పి నటించిన మూర్ఖుడన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అది ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు, ఒక బీసీ నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ను అవమానపరిచిన మూర్ఖుడన్న రాష్ట్ర ముఖ్యమంత్రి. అందుకే మళ్ళా మోసం చేయడానికి వస్తుండన్న. మోసం చేయడానికి వస్తున్న తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎన్నికలు వస్తాయని హామీ ఇస్తున్నాడు ముఖ్యమంత్రికి. రాజొస్తే పెగ్గు గుర్తొస్తుంది, ఎన్నికలు వస్తే దళిత బంధు గుర్తొస్తుంది, రైతు బంధు గుర్తొస్తుంది, పేదోళ్ళు గుర్తొస్తారు, హామీలు గుర్తొస్తాయి తప్ప ఇలా వట్టప్పుడు మాత్రం ప్రజలకు పాగోగులు గుర్తున్న విషయాన్ని గుర్తుంచుకోండి. మళ్ళా మాయ మాటలతో మోసపూరితమైన విధులతో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని వస్తున్న విషయాన్ని తెలంగాణ సమాజం గుర్తుంచుకోండి. అందుకే సోదరులారా, రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలు పడుచుకోకండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన వాగ్దానాలు పడుచుకోకండి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే లెక్క, ఒక్క పెగ్గేస్తాడు ఇంటికో ఉద్యోగం అంటాడు, రెండు పెగ్గులు వేస్తాడు డబుల్ బెడ్రూమ్ అంటాడు, మూడు పెగ్గులు వస్తాడు దళితులకు మూడెక్కలు అంటాడు, నాలుగు పెగ్గులు వేస్తాడు దళిత బంధు అంటాడు, ఐదు పెగ్గులు వేస్తాడు నేను ఏమీ అనలేదంటాడు అంటే ముఖ్యమంత్రి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎట్లా భరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఇచ్చది పోతున్నాడు మన ముఖ్యమంత్రి పేరు బయట చెప్తే. అందుకే ఎన్నికల సమయం వచ్చింది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో, శ్రీ అమిత్ షా గారి ఆధ్వర్యంలో, జేపీ నడ్డా గారి నేతృత్వంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. మన సమస్యలు తీరాలంటే, అప్పుల రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే, పేదల బతుకులు బాగుపడాలంటే రామరాజ్యం రావాలి, మోడీ రాజ్యం రావాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ కలిసికట్టుగా ముందుకు సాగుదాం, తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్య స్థాపన కోసం కృషి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ. మీ అందరి ముఖాల్లో ఎంత సంతోషం ఉందంటే, దసరా పండగ, రంజాన్ పండగ, క్రిస్మస్ పండగ, మూడు పండగలు ఒక్కరోజు వస్తే ఎంత సంతోషం ఉంటుందో మీ అందరిలో అంత సంతోషం కనబడతా ఉంది. నిజంగా ఎంత అదృష్టవంతులు మీరంటే, ఇప్పుడే చెల్లె మాట్లాడుతూ చెప్పింది, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు, ఒక రూపాయి మమ్మల్ని ఎవరు లంచం అడగలేదు, 60 లక్షల రూపాయల విలువ కలిగిన ఇల్లు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాకు ఇవ్వడం నిజంగా మా అదృష్టం అని చెప్పి ఇప్పుడే నిఖిల చెప్తా ఉండే. నిజంగా మీరెంత అదృష్టవంతులు. ఒకప్పుడు ఈ అమీన్పూర్ అంటే, తెల్లాపూర్ అంటే ఇది కేవలం ధనికులు నివాసం ఉండే ప్రాంతం, డబ్బున్నుండవాలే ఉండే ప్రాంతంగా అనుకుంటారు. కానీ ఇలాంటి చోట ఇవాళ పేదలకు కూడా ఆత్మగౌరవ భవనాలను నిర్మించి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన అందరికీ కూడా అందించారు. ఇవాళ పేద ప్రజల కలలను నిజం చేసినటువంటి నిఖార్సైన నేత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇవాళ ధనవంతులుండేటువంటి స్థానంలో పేదలకు కూడా అంతే గొప్పగా, ఒక్కొక్క ఇల్లు చూస్తే బ్రహ్మాండంగా లిఫ్ట్లు కానీ, మీకు 24 గంటల మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు కానీ, అన్ని సౌకర్యాలతో అద్భుతమైన భవనాలను కేసీఆర్ గారు కట్టించారు. ఇప్పుడే మా గాంధీ గారు మాట్లాడుతూ ఏమన్నాడు అన్నా, ఇండ్లైతే అయినాయి కానీ మాకు అంగన్వాడీలు కావాలి, రేషన్ షాప్ కావాలి,
హాస్పిటల్ కావాలి అని మా గాంధీ గారు కోరినారు తప్పకుండా మన ముఖ్యమంత్రి గారు పేదల పక్షపాతి వెంటనే ఈ ఏరియాలో మీ అందరికీ కూడా ఒక మంచి ప్రభుత్వ ఆసుపత్రిని రేషన్ షాప్ ను అంగన్వాడీలను కూడా మంజూరు చేస్తామని మనం చేస్తా ఉన్నాం అదే విధంగా మా రాజా సింగ్ ఎమ్మెల్యే బీజేపీ గావచ్చు पब्लिक तो तेलंगाना के है ना वो तो बीजेपी का होगा लेकिन यहां जो लोगों को घर मिल रहा वो तो आप पूरे तेलंगाना के हैं सो आपके लिए हम काम करना हमारा फर्ज बनता है सो राजा सिंह गारु कूडा एमन्नारंटे माकु इक्कडिकि बस्सुलु कावालन्ना मा एरिया नुंचि वच्चिपोवालंटे इब्बंदि अवुतदि अन्नारु तप्पकुंडा आरटीसी अधिकारुलकु आदेशं इच्चि रवाणा सौकर्यान्नि कूडा आरटीसी बस्सुलनु कूडा वेसि मी अंदरिकी एर्पाटु चेस्तामनि मनवि चेस्ता उन्नाम ఈరోజు ప్రతిపక్షాలు అనేక రకాల మాటలు చెప్తా ఉంటారు దయచేసి మీరు ఆలోచించండి ఇలా ఆడ పిల్లల పెళ్ళిలకు కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చింది కేసీఆర్ గాదా హమారే బహన్ బోల్నా షాదీ ముబారక్ సే ఆప్ ఖుష్ హై నహీ హై ఖుషీ హై ఇస్కే పహలే కాంగ్రెస్ హుకుమత్ తా ఏక్ రూపాయా దియా కళ్యాణ లక్ష్మికి ఒక రూపాయి ఇచ్చారా ఇలా కళ్యాణ లక్ష్మి కార్యక్రమం తెచ్చారు బస్తీ దవాఖానా ఆప్కా సౌలత్ హువా నహీ హువా बस्ती दवाखाने से सहूलत हुआ नहीं हुआ हुआ है कितना अच्छा सहूलत हुआ आज गरीब लोग कोई प्राइवेट में जाने का जरूरत नहीं है हर बस्ती में एक दवाखाना लगाया केसीआर साहब ने एक नहीं दो नहीं 350 बस्ती दवाखाना हैदराबाद के शहर में लगाए गरीब लोगों का बहुत अच्छा सेवा मिल रहा आज बस्ती दवाखाना में आज पानी गरीब लोगों को केसीआर साहब ने फ्री में पानी भी दे रहा है वो भी आप जानते हैं ఇంతకు ముందైతే హెచ్ఎండబ్ల్యూఎస్ లో నల్ల బిల్లు కట్టకపోతే తెల్లారి వరకు నల్ల కట్ చేద్దరు కానీ అలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా త్రాగునీటి సౌకర్యం కల్పించారు అప్పుడు వచ్చే నల్ల మూడొద్దులకు ఒకసారి వచ్చేది పెద్దలు పి జనార్దన్ రెడ్డి గారు చనిపోయి ఏ లోకంలో ఉండడో కానీ ఆయన ఎప్పుడు ధర్నాలే ధర్నాలు జలమండలి కాడ నల్ల నీళ్ళు వస్తలేవని ఎండాకాలం వచ్చిందంటే ధర్నాలే ఇలా కేసీఆర్ గారి హయాంలో మంచి నీళ్ళ కోసం హైదరాబాద్ లో ఎక్కడన్నా ఒక్క ధర్నా జరుగుతుందా ఇల్లు పోతే ఇల్లు అన్నాడు గుండు పోతే గుండు అన్నాడు బండి పోతే బండి అన్నాడు మోటార్ సైకిల్ పోతే మోటార్ సైకిల్ అన్నాడు ఏమన్నా వచ్చినాయా మాటలు చెప్పిండు మరి అటువంటి వాళ్ళ మాటలు నమ్మి మనం మోసపోకూడదు దయచేసి అందరూ ఆలోచించండి పని చేసే వాళ్ళు ఎవరో మాటలు చెప్పే వాళ్ళు ఎవరో ఇవాల ఆలోచించాలి కొందరు డబుల్ ఇంజన్ అని మాట్లాడుతుంటారు నేను అడుగుతా ఉన్నా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ లో ఎక్కడైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయా అని నేను అడుగుతా ఉన్నా ఇలా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్లోనో మరి మహారాష్ట్రలో చాలా రాష్ట్రాల్లో గుజరాత్ లో ఉన్నారు ఏ డబుల్ ఇంజన్ గవర్నమెంట్లోనైనా ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిందా కలలోనైనా ఊహించారా డబుల్ ఇంజన్లు అన్ని డబుల్ ట్రబుల్ లేదప్ప అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు లేవు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టించిన ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దయచేసి మీ అందరిని కూడా కోరేది ఒక్కటే 60-70 లక్షల రూపాయల ఇల్లు ఒక రూపాయి లంచం లేకుండా దరఖాస్తులు దఫ్తర్ల చుట్టూ తిరగకుండా ఇయాల పేదలకు మీ ఇంట్లో మీ చేతుల్లో ఇయాల ఇల్లు అలొకేషన్ లెటర్ పెట్టి ఇంట్లో తోలిస్తా ఉన్నాం దయచేసి ఇల్లులు అమ్మద్దు ఈ ఇల్లులు 10 కాలాల పాటు మీరు ఆత్మగౌరవంతో ఉండాలి మీ పిల్ల పాపలతో మీరు సంతోషంగా ఉండాలని కేసీఆర్ గారు ఇంత మంచి ఇల్లు మనకు కట్టించారు మీరు ఇళ్ళల్లో ఉండాలి ఆనందంగా ఉండాలి మన ముఖ్యమంత్రి గారిని మన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మీరందరూ మనసారా దీవించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మళ్ళీ ఫైనల్ గా నేను కోరేది ఒక్కటే ఇలా అనేక రాజకీయ పార్టీలు ఎన్నికల ముందు వస్తా ఉంటారు అందమైన నినాదాలు ఇస్తా ఉంటారు నినాదాలు కావదు మనకు కావాల్సింది ఇచ్చిన మాటను నిజం చేసే నాయకుడు కావాలి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రభుత్వం కావాలి ఇవాల ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ బీజేపీలు వాళ్ళు నినాదాలు మాత్రమే ఇస్తా ఉంటారు కానీ ప్రజల కలలను నిజం చేసే నాయకుడు మన కేసీఆర్ గారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాల మీరు వస్తున్న ఈ కాలనీ ఈ కొల్లూరు కాలనీ మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే కాదు ఏషియాలోని అతి పెద్ద గేటెడ్ కమ్యూనిటీ మీరు రాబోతున్నటువంటి 2 బిహెచ్కే కాలనీ మొత్తం ఏషియా ఖండంలోనే ఇంత పెద్ద కాలనీ ఒక దగ్గర ఎక్కడన ఉంది అంటే అది హైదరాబాద్ లో మన కొల్లూరులో మీరందరూ ఉండబోయేటువంటి ఈ నివాస సముదాయం అని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు పనిచేస్తా ఉన్నా ఈ గృహాల్లో మరి మీరందరికీ కూడా
రాబోయే రోజుల్లో అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తాం. ఆసుపత్రి గాని, అంగన్వాడీ గాని, రేషన్ షాపులు గాని, దేవాలయం గాని, మసీదు గాని, చర్చి గాని, తాగునీటి సౌకర్యం గాని, ఆర్టీసీ బస్సుల సౌకర్యం గాని ఇవన్నీ కూడా కల్పించి మీరందరూ ఆనందంగా మరి ఎంతో గొప్పగా ఇక్కడ జీవించే విధంగా మరి ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఉంటే వాళ్ళ ఇల్లు కట్టుకోమంటే 60,000 ఇచ్చేవాళ్ళు. ఆ 60,000లో అప్పు ఉండేది మన నెత్తి మీద. 20,000 సబ్సిడీ, 40,000 అప్పు. ఆ అప్పు మీద మిత్తి, అప్పు కట్టాలి, మిత్తి కట్టాలి. ఆ 60,000కు బేస్మెంట్ కూడా కాకపోతుండే. కొన్ని వాంబే ఇండ్లని అంబేద్కర్ యోజనాన్ని కట్టిండ్రు, తంతే గోడలు పడిపోయే పరిస్థితి ఉండే. కానీ వాళ్ళు ఎంత అద్భుతంగా కట్టిండ్రు. ఇవాళ ఒక్కొక్క ఇల్లు మీద లక్షల రూపాయలు ప్రభుత్వం కట్టింది. ప్రభుత్వం లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది. 9,000 కోట్లతో ఇల్లు కట్టాం. మీ ఎవరి మీద ఒక్క రూపాయి అప్పు లేదు, ఒక్క పైసా మీద కట్టాల్సిన అవసరం లేదు, మిత్తి కట్టేది లేదు, అప్పు కట్టేది లేదు. ఉచితంగా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ చేతుల్లో పెట్టడం జరుగుతా ఉంది.